Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబును ఎందుకు నమ్మాలి? నిలదీస్తున్న 2014 ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఇంకా 2 వారాల వ్యవధి కూడా లేదు. దీంతో నేతలు ప్రచారాలతో హోరెత్తించేస్తూ ఉండగా అధినేతలు హామీల వర్షం కురిపిస్తున్నారు. ఈ సమయంలో వైసీపీ ఇప్పటికే మేనిఫెస్టోను విడుదల చేసింది. 2014 మేనిఫెస్టోను కంపేర్ చేసుకుంటూ అందులో నెరవేర్చిన హామీలను వివరిస్తూ 2024 మేనిఫెస్టోను తెరపైకి తెచ్చింది. ఈ సమయంలో టీడీపీ 2024 మేనిఫెస్టో సంగతి కాసేపు పక్కన పెడితే 2014 మేనిఫెస్టో ప్రస్తావన తెరపైకి వస్తోంది. 2014 ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలు, అధికారంలోకి వచ్చిన అనంతరం వాటిలో ఎన్ని నెరవేర్చారు అనే చర్చ విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో 2014 మేనిఫెస్టోలోని 600 హామీల్లోని కొన్ని హామీలు, అవి అమలైన విధానం ఇప్పుడు చూద్దాం. 2014 చంద్రబాబు అధికారంలోకి రావడానికి అనుభవం, మోడీ కలయిక, పవన్ కళ్యాణ్ చేయూత వంటి కారణాల కంటే అతిపెద్ద కారణం మేనిఫెస్టోలో ప్రధానంగా పేర్కొన్న రైతు రుణమాఫీ హామీ. జగన్ మాత్రం తనకు సీఎంగా అనుభవం లేకపోయినా ప్రాక్టికల్గా ఆలోచించి తాను రుణమాఫీ చేయలేనని చెప్పేశారు. కానీ అప్పటికే 10 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు తాను చేస్తానన్నారు. ఓట్లు వేసి గెలిపించారు. కానీ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఆ రైతుల్ని దారుణంగా వంచారు. మేనిఫెస్టో ప్రకారం 87,612 కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉండగా కేవలం 24,000 కోట్ల రూపాయలు మాత్రమే మాఫీ చేసి మమా అన్నారు. ప్రశ్నించిన జర్నలిస్టులను సైతం వెటకారంగా మాట్లాడారు. అంటే ఏరు దాటాక వాడమల్లన్న కాస్త బోడి మల్లన్న అయినట్లన్నమాట. ఇలా వంచిన చంద్రబాబు మహిళల విషయంలోనూ అదే పంధ అనుసరించారనే చెప్పాలి. ఇందులో భాగంగా డ్వాక్రా రుణాల మాఫీ అన్నారు, కానీ చేయలేదు. చివరిగా 2019 ఎన్నికల ముందు పసుపు కుంకుమ అంటూ డ్వాక్రా మహిళల్ని మభ్య పెట్టాలని చూశారనే కామెంట్లు వినిపించాయి. కానీ మహిళల ముందు చంద్రబాబు ఎన్నికల పాచిక పారలేదు. మేనిఫెస్టోలో మహిళలకు భద్రత అనే హామీ కూడా ఉంది. కానీ టీడీపీ హయాంలో కాల్ మనీ, సెక్స్ ర్యాకెట్తో ఎంతోమంది మహిళల జీవితాలు బుగ్గిపాలయ్యాయి. ఒకానొక సమయంలో ఇది తీవ్ర చర్చనీయాంశమైంది. అయినా నిందితులపై చర్యలు కరువయ్యాయనే కామెంట్లు వినిపించాయి. ఓ మహిళ ఎమ్మర్వోని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని జుట్టుపట్టుకుని ఈడ్చడం అనేది అందులో బయటకు కనిపించిన ఒక ఉదాహరణ మాత్రమే. వారిని తనదైన శైలిలో వంచారనే కామెంట్లు నాడు బలంగా వినిపించాయి. అందుకు బలమైన కారణాలున్నాయి. 2014 ఎన్నికల సమయంలో బీసీలకు 10,000 కోట్లతో బడ్జెట్ కేటాయింపులు, బీసీలకు విద్య ఉద్యోగాలలో 33.5% రిజర్వేషన్లు, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు, చేనేత కార్మికులకు 1,000 కోట్లతో ప్రత్యేక నిధి అంటూ మేనిఫెస్టోలో కబుర్లు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చాక తోకలు కత్తిరిస్తా అని అన్నారు. కేవలం ప్రాస కోసం రాసుకున్న లైన్ అనే విషయం తెలుసుకోవడానికి ఏపీ యువతకు ఎక్కువ కాలం ఏమీ పట్టలేదు. చంద్రబాబు హయాంలో సుమారు 100,000 ఖాళీలున్న నోటిఫికేషన్లు ఇవ్వలేదు. 10,000 నిరుద్యోగ భృతి ఇస్తామంటూ 5 ఏళ్ల కాలం గడిపి చివరిలో 2,000తో సరిపెట్టారు. అది కూడా జన్మభూమి కమిటీలు సిఫార్సు చేసిన అతి కొద్ది మందికి మాత్రమే. చంద్రబాబు హయాంలో జాబ్ క్యాలెండర్ అని కూడా చెప్పారు. అదో పెద్ద మోసంగా మారింది. 142,000 ఖాళీలు ఉండగా వాటిని 70,000కు పరిమితం చేసి అందులో 20,000 ఖాళీలు భర్తీ చేస్తామని చెప్పి చివరకు 2,000 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు. మెగా డిఎస్సి ఊసే ఎత్తలేదు. వీటితో పాటు చంద్రబాబు ఎన్నికల వేళ హామీ ఇచ్చి అధికారంలోకి వంచిన హామీల చిట్టానే పెద్దగానే ఉంది. 12 బిడ్డకు 10,000 అన్నారు, కానీ ఇవ్వలేదు. ఆడబిడ్డ పేరుతో 30,000 డిపాజిట్ అని చెప్పారు, జరగలేదు. పేద మహిళలకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామన్నారు, ఆ ఊసే లేదు. ఆరోగ్యశ్రీని మెరుగుపరచకపోగా నిర్వీర్యం చేశారు. అందులో భాగంగా ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ అమలు కాకుండా చేశారు. కాపులకు ప్రతి ఏటా 1,000 కోట్ల చొప్పున 5 ఏళ్లలో 5,000 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉండగా మొత్తంగా 1,500 కోట్లు మాత్రమే విధిల్చారు. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. అన్నమంతా అవసరం లేదు, ఒక మెతుకు పట్టుకుని చూసినా సరిపోతుందని అంటారు. కానీ ఇక్కడ గుప్పెడు మెతుకులు పట్టి చూసుకున్నా తెలిసిపోతుంది. 2014 చంద్రబాబు చేసిన వాగ్దానాలు అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీ పత్రం వెబ్సైట్లో కూడా కనిపించకుండా చేసిన వైనం.